కోవిడ్ నుండి కోలుకొని ఆరోగ్యంగా టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు హాస్పిటల్ నుండి తిరిగి రావాలని కోరుకున్న ఆయన శిష్యుడు ఉసురుపాటి సురేష్ చీరాల నుండి విజయవాడ గుణదల మేరీమాత ఆలయం వరకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. తన మొక్కును తీర్చుకునేందుకు కాలినడకన వెళ్లిన సురేష్ కు మార్గ మధ్యలో ఆయన మిత్రులు తోడయ్యారు. భవిష్యత్తులో తన మామ పిల్లి మాణిక్యరావు ఉన్నత పదవులు ఆరోహించాలని వేడుకున్నారు. పాదయాత్ర ప్రారంభంలో చీరాల మాజీ జడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, టీడీపీ పట్టణాధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు పులి వెంకట్రావు తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారిన ప్రతినిధి మా మామయ్య గారైనటువంటి పిల్లి మాణిక్యరావు గారు గత కొన్ని రోజుల క్రితం తీవ్రమైన కరోనాతో బాధపడటం జరిగింది. దాని నుండి సురక్షితంగా ఎలాంటి ఆపద లేకుండా బయటపడినట్లయితే మేము అంటే పిల్లి మాణిక్యరావు గారి ఫాలోవర్స్గా విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వచ్చి మొక్కుబడి చెల్లించుకుంటామని చెప్పేసి అని మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ పద్ధతిలోనే మా మామయ్య గారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల సురక్షితంగా బయటకు రావడం వల్ల మేము ఈ మొక్కు తీర్చుకోవడానికి చీరాల నుండి విజయవాడకు పాదయాత్రగా పిల్లి మాణిక్యరావు గారి యువసేనగా మేము బయలుదేరటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది వారు ఐదు రోజులు వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి ఈ సభామూఖంగా తెలియజేస్తాం.